పేదోళ్ళకి మామూలుగా న్యాయం చేస్తాను కానీ జగన్ పెట్టాడు కానీ పేదోళ్ళు న్యాయం జరగట్లే. ఎక్కువ రేట్లు పెట్టి పేదోళ్ళు పని చేసుకునే వాళ్ళు తాగలేకపోతున్నారు. ఇది అన్యాయంగా ఉంది ప్రభుత్వం. ఇది కొంచెం జగన్ చూసి ఈ పేదోళ్ళకి కొంచెం బార్ల దగ్గర రేట్లు తగ్గించి అనుకూలంగా 110, 120 ఆ మందు అందరికి అందుబాటు చేస్తే చాలా జగన్ మెచ్చుకుంటాం మేము. ఏం పనులు? మేము డ్రైవర్. నేను ఆటో తోలుకుంటున్నా. సాయంత్రానికి 200 పెట్టాల్సి వస్తుంది. ఇది 150 దైనా మళ్ళీ 6 దాటితే 200 ఉంటుంది. ఇక్కడ 150 ఉంటలా. 200 దానికి పెడతాం. మాకు వచ్చే 500 200 దీంట్లో పెడతాం. దొరకట్లే. ఇక్కడ ఏముందో తెలియట్లే. దీనివల్ల కూడా దీనివల్ల బ్యాండ్లు మార్చేశారు. దానివల్ల కూడా ఈ పేదోళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంది. రేట్లు పెంచితే తాగడం మానేస్తారు, మీ కుటుంబాలు అన్ని బాగుపడతాయి, అందుకే రేట్లు పెంచామంటున్నారు. అలవాటు ఉండేవాడు ఎవరు? మాన కష్టపడేవాడు కాయ మామూలుగా పని చేసి వస్తాడు. తట్ల మోసి ఆడు సాయంత్రం కోటన తాగాలి. రేపు పనికి వెళ్ళాలంటే మరి ఆడు తాగకుండా ఉంటే రోజు అసలు ఇంటికాడే ఉంటాడు. ఇక ఆ 2-3 రోజులు తాగితేనే తెల్లారిపాటికి పనికి వెళ్తాడు. ఆ కుటుంబం ఎట్ట బతుకుద్ది? మేము అంత రేట్లు పెంచేస్తే ఉండ డబ్బులన్నీ మందు పెడితే ఇంటికాడ కుటుంబం బతుకుద్ది? నువ్వు మంచి చేసింది ఏముంది? ఇంకా నాది జగన్ పార్టీ. ఏం మంచి చేశాడు? ఇప్పుడు మందు బాబులో తాగినోడు ఎవడు లేడు. తాగుతాడు తక్కువ ఏదో వాళ్ళని కొంచెం చూసి అందుబాటులో ఉంచి బారులో కూడా మామూలు రేట్లు పెడితే కొంచెం ఎలా ఉంది? అసలు మామూలుగా కొన్ని కొన్ని మంచి పనులు చేయట్లా, కొన్ని మంచి చేస్తున్నాడు, కొన్ని మంచి చేయట్లా. కార్డులు తీసేస్తున్నాడు. కరెంటు బిల్లు ఎక్కువ కాలితే కార్డు తీసేస్తానంటాడు, వైట్ కార్డు. ఇది న్యాయమా? నాది జగన్ పార్టీ, నేను డ్రైవర్ ఆటో తోలుకుంటా. మరి ఎట్ట జరుగుద్ది? మరి యాసం కాలం ఉంది, ఫ్యాన్ వేసుకోండి. ఎవరు ఉంటారు పేదవాళ్ళు చెప్పండి మీరు. కొన్ని మంచి చేస్తున్నాడు, కొన్ని మరి ఆయనకి మరి అర్థం కాక చేస్తున్నాడు, అర్థం తెలిసి చేస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు, చేస్తున్నాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు. మనం అమరావతి ఉంటే మన విజయవాడ బాగుపడుద్ది. మనం ఇక్కడ అమరావతి ఇది ఉంటే, రాజధాని ఉంటే అక్కడ తీసుకెళ్ళి పెడతాడు. కర్నూలు అంటున్నాడు. ఇక్కడేమో అభివృద్ధి అవుద్ది చెప్పండి. ఇక మేము ఎల్లకాలం ఈ ఆటోలు తోలి ఈ చేసి బతకాలి కదా. ఈ మందు ఈ రేటు మీద మేము బతకడం కష్టం అవుతుంది. ఇది మామూలుగా కొంచెం జగనం చూసి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. ఒక తండ్రికి 3 పుడతారు అనుకో, 2 పుడతారు. సమానం చూడాలా లేదా? అది చేసిన ధర్మం అమ్మఒడి. మందు రేట్లు పెంచారు, మందు రేట్లు పట్టి వీళ్ళు తగ ఏడు తగలబడి చెప్తున్నారే. మరి అమ్మఒడికి సాలి వాళ్ళకి అది కమ్మం వేసే వాళ్ళకి ఆ డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చేయాలి? ఈ మందు రేట్లు పెంచారు, ఈ మందు కోసం చేస్తారు కానీ చరిత్ర గురించి మాట్లాడరుగా. రేట్లు పెంచి ఇలా ప్రజలు ట్యాక్సీలు పెంచి ఇలా తీసుకొచ్చి అంటున్నాడు కదా. వద్దమ్మా మీరు తాగొద్దు అంటున్నాడు కదా. ఎవరు సాంతం తీస్తా అన్నాడు కదా. 3 దేశాలకు తీస్తా అన్నాడు. 3 దేశాలకు తీస్తా అన్నాడు. తీసేస్తాడు. తీసేయలా. ఇదే వయసుల నుంచి బార్లు సప్లై చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు బార్లకి వేస్తున్నారు వీళ్ళు మందు. అసలు బ్రాండ్ లేదంటున్నారు. ఆ బ్రాండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. చదువుతున్నాడు కదన్నా. ఇప్పుడు మద్యం రేట్లు పెంచి అమ్మఒడికి పథకాలు ఇస్తున్నాడు. మా ఆటో 10,000 వేసాడు. మా కెమెరా కేసులు బండి ఆగితే కేసు, సొక్క లేకపోతే కేసు. నేను 7,000 కట్టా. ఇంకా మాకు మేలు చేసింది ఏంటండి జగన్? పబ్లిక్ ఇగో ఇప్పుడు కూడా నా బండి మీద జగన్ పుట్టే వాళ్ళం ఉండే. నా బండి ఉన్నది, నీ లైసెన్స్ లేకపోతే నా కేసు రాయడా? లైసెన్స్ లేకపోతే కేసు ఏంటి? ఇప్పుడు సైట్ ఆపామనుకోండి, మంచి వాళ్ళకి వెళ్ళాం, కెమెరా కొట్టేస్తున్నాడు పోలీసు వాళ్ళు. దానికి 1,000 రూపాయలు కేసు. అది న్యాయం కాదు. మామూలుగా బండి సైట్ ఆపి మంచి వాళ్ళకి వెళ్ళాడు, లేదంటే ఏదన్నా అర్జెంటుగా ప్యాసింజర్ ఎక్కుతున్నారు, అక్కడ కెమెరా కొట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు. చూపించమంటారా నా బండి? నెట్లో కొట్టుకోండి చెప్తా. ఏమండి జగను? సరే ఇది జగనే అని నేను కోరికలాడి మా 3 వార్డు ఇక్కడ
తప్పేం లేదు, తూర్పున చేసేది కరెక్టే. ఇప్పుడు అమ్మ ఒడి కానీ సాలి వాళ్ళకి వాళ్ళకి పగ్గాలు వేసే వాళ్ళకి కానీ డబ్బులు ఇస్తున్నాడు, రైతులకు ఇచ్చాడు, మొత్తం చూస్తూనే ఉన్నాడు. జగన్ గారు సొంత సొమ్మ, చంద్రబాబు సొంత సొమ్మ ఇచ్చాడా? చంద్రబాబు ఎవరిది సొంత కాదు, ఇస్తున్నాడు ఇస్తున్నాడు, ఆయన సొంత సొమ్మ ఇస్తున్నాడా? ఇప్పుడు మనకి అన్నం పెట్టినోడే మనం మెచ్చుకుంటాం అంతే కదన్నా. నువ్వు నాక టిఫిన్ పెట్టావు అనుకో, పలానా అన్నం పెట్టేసేసి అన్నం నోటుగాడ పెట్టేసేసి లాగేస్తే ఎట్లుంటది? లాగలేదు. ఇప్పుడు పేదోళ్ళు ఎక్కడ మందు ఇంత రేటు పెట్టి ఎక్కడ కొంటారా అండి? కష్టపడేవాడు ముందు తాగంది ఉండలేడు, తెల్లారి పనికి వెళ్ళలేడు. అవును చెప్పాడు, పెగ్గు దాగ కోట దాగాడు, పెగ్గు దాగమన్నాడు, తప్పేముంది? ఎంత పెంచాడు రేటు ఆ కోట ఎంత? నువ్వు మానుకోవయ్యా శుభ్రంగా, ఏమైంది నీకు హాస్పిటల్ కట్టిస్తాడు, నీ నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ ఇబ్బంది అయితే కట్టిస్తా అన్నాడుగా మానుకో, దాంట్లో ఏముంది ప్రాబ్లం? ఏముంది ఎవడు మాండారండి? కష్టపడే వాళ్ళు కష్ట తట్ల తట్ల ఇప్పుడు టాపి పని చేసేవాళ్ళు, బొచ్చులు మోసేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉన్నారు. వాళ్ళు తెల్లారు తాగితేనే పనికి వెళ్తారు. ఎవరు వాళ్ళు? తాగితేనే రిలీఫ్ అయ్యి మళ్ళీ పనికి వెళ్తాడు వాడు, వెళ్ళగలడు. ఓకే ఓకే అండి, తాగి పనికి వెళ్తాడు, అది ఏమైనా జరిగింది అప్పుడు చచ్చిపోతే ఎన్ని ప్రాబ్లం ఏంది? తాగి పనికి కాదండి, సాయంత్రం పని చేసి సాయంత్రం వెళ్ళి కొంచెం తాగి మళ్ళీ రిలీఫ్ అయ్యి తెల్లారి పనికి వెళ్తాడు మళ్ళీ హుషారుగా. ఇప్పుడు అది న్యాయమా? కష్టపడే వాళ్ళకి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా? కష్టపడే వాళ్ళకి మేలు చేస్తున్నాడు, చేస్తున్నాడు. మన తాగుబోతు వాళ్ళం మన మన మాట మనం మాట్లాడుకోవచ్చు. మొన్న ఇప్పుడు కూడా టైట్ ఉంది, ఇసుక ఏడుంది, ఉంది, పనులు లేవు. పనులు ఎక్కడ రండి, పనులు లేవు రండి, పెయింట్ వాళ్ళు ఉన్నారు మా ఇళ్ళ దగ్గర. ఎక్కడున్నాయి పనులు? ఎక్కడున్నాయి? ఎక్కడుంది ఇసుక? ఎక్కడ ఇస్తాండ్రు అక్కడ అసలు లేవు. ఇసుకలు ట్రై చేస్తాను మళ్ళీ, రెండు రోజులు వదిలేరు, రెండు రోజులు వదిలేరు, రెండు రోజులు వదిలేరండి. ఇంతవరకు ఇస్తలేదు, ఇక రోడ్ల మీద తిరుగుతాను. ఏ ముందేమో గుద్దరిండా పెంచి పారదారు, వాళ్ళ ఎస్టిమేట్ అయింది. ఇంట్లో తాగితే ఆడలు దెంగులు, రోడ్డు మీద తాగితే పోలీసులతో దెంగులు. ఎక్కడ తాగాలి అంత పెట్టాడు, అదే ఇదే బాబులు తీస్తానన్నాడు, అలాగే ఉంచాలి మళ్ళీ పోలీసులు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇంట్లో తాగాలంటే ఆడలతో దెంగులు, రోడ్డు మీద తాగాలంటే పోలీసులతో దెంగులు. మరి ఎక్కడ ఎక్క అసలు వస్తుంది? ఇగో ఈ రోజు వచ్చింది, రేపు రాదు, రేపు వచ్చింది వెళ్ళింది రావట్లేదు. కేవలం మందు గురించి మాట్లాడుతున్నారు కానీ సోషల్ సొసైటీ గురించి మాట్లాడలే. ఇసుక ఎందుకు లేదండి? ఎక్కడ ఉంది? ఎంత వచ్చింది? 350 రూపాయలు టన్ను. నేను టాప్ మేసండి, నా పేరు శ్రీను, నేను టాప్ మేసండి. 350 రూపాయలండి. ఎప్పుడు నేనండి, గత 8 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. ఒక 4 రోజులు పంపించాడు ఇసుక అంతే, మళ్ళీ కట్ చేసి పారదం గారు మళ్ళీ కట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉందండి ఇసుక? ఇసుక లేదు. ఇప్పుడు కూడా మోడ వచ్చి అంత మోడతో ఇసుక లేదయ్యా, బయట బ్యాంక్ వెళ్ళేది రే, మోడ తీసుకుని సరే బయట ఏమైనా చిల్లర పనులు చేసుకుంటే మూట 100 రూపాయలు అంత అంటారు. నూట 110 రూపాయలు అమ్ముకున్నాడు అమ్ముకునే వాడి దగ్గర కూడా ఉండాలి కదా, వాడి రాసుకోవాలి. ఏం రాసుకుంటారు? ఆన్లైన్ లో పెడితే 4 రోజులు అంట, 4 రోజులు పట్టుద్ది అంట. ఎక్కడ వస్తుంది? 4 రోజులు పట్టుతుంది. ఒక రోజు 2 రోజులు పెట్టుకోండి డైలీ. ఇసుక అయితే కొంచెం ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ చెప్పేది నువ్వు సరే. జగన్ పరిపాలన ఏ ఎవడైనా సరే అమ్మ ఒడి కానీ సార్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినాయి కానీ ఏం తక్కువ ఉందో చెప్పాను. ఒక లేబర్ అనేసరికి ఎంతమంది అమ్మ ఒడి చేస్తావు, అన్ని చేస్తావు, ఇంకా మంచిగా చేస్తావు. చంద్రబాబు చేసిండా, నువ్వు చేస్తావు, నువ్వు అమ్మ ఒడి పెట్టి, నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయినా నువ్వైనా చేయగలవు ఆ పని. సొంత డబ్బ్యం కాదు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అవును, చంద్రబాబు ఉన్నప్పుడు 5 రూపాయలకి అన్నం పెట్టి తెలిదాం 100 మందిని పెంచారు ఏదైనా. అన్నా నేను చెప్తున్నా అన్న, ఇప్పుడు లేదు 5 రూపాయలకి అన్నం, ఇప్పుడు లేదు తీసేశారు అన్న క్యాంటీన్ 5 రూపాయలు. 5 రూపాయలు తినే ఆటో వాళ్ళు కానీ వీళ్ళు కార్మికులు కానీ అన్న క్యాంటీన్ గురించి పక్కా బేబర్స్ కాలేదు. అక్కడ తినేది అంతా బేబర్స్ కాలే, పని పాడిగా మాట్లాడు
పని బాట లేకుండా మాట్లాడుకొని పన్నులు పాట లేకపోయినా సరే అన్నం పెట్టాలి లేదు అది కావాలి. ఈడేం చేశాడు అన్నం తీసి పాడ ఇంకడు ఆ రైల్వే స్టేషన్ లో బెంచ్ సర్కిల్ మొత్తం అంతా ఐదు రూపాయలు కొడుకు నిన్న పెట్టేవాడు అంట. ఇప్పుడు ఏదో ఆగు మన ఇదివరకు రాలేదు ఆగు నీ ఆధార్ కార్డు తీసుకొస్తే నీకు ముందెత్తాడు ఆగు ఆధార్ కార్డు తీసుకొస్తే ముందెత్తాడంట మళ్ళీ కార్డు కావాలంట తెలంగాణ ఉంది.